हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीडियो 2020 लो रिलीज अयिना साइक्लेस अने थ्रिलर मूवी नी एक्सप्लेन चेयबोतुन्नानु वीडियो चाला थ्रिलिंग गा उंटुंदी सो वीडियो नी एक्कड कूडा स्किप चेयकुंडा एंड वरकु चूडंडी अंतकन्ना मुंदु మీరు గనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మూవీ ఓపెనింగ్ సీన్లో ఎలెన్ అనే అమ్మాయిని చూస్తాము ఫ్రెండ్స్ ఈ ఎలెన్ వచ్చేసి ఒక ఫేమస్ వయలిన్ ప్లేయర్ అయి ఉంటుంది అలా ఒకరోజు ఎలెన్ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకుని వెళ్తున్నప్పుడు తన దగ్గరికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఎలెన్ ముఖానికి ఏదో ఒక కెమికల్ని స్ప్రే చేస్తాడు అలా చేయడంతో ఆ కెమికల్ వల్ల ఎలెన్ యొక్క రెండు కళ్ళు ఐసైట్ని పోగొట్టుకుంటాయి దాంతో ఎలెన్ పర్మనెంట్గా బ్లైండ్ అయిపోతుంది ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎలెన్ని చూసుకోవడానికి క్లేటన్ అనే వ్యక్తి కేర్ టేకర్గా అక్కడికి వస్తాడు వచ్చి బ్లైండ్ లైఫ్ని అలవాటవ్వడం కోసం ఒక అపార్ట్మెంట్కి ఎలెన్ని తీసుకుని వెళ్తాడు ఆ అపార్ట్మెంట్లో ఎలెన్ కొన్ని రోజులను స్పెండ్ చేస్తుంది అలా రోజులు గడుస్తూ ఎలెన్కి ఆ ఇంట్లో స్ట్రేంజ్ ఫీలింగ్స్ రావడానికి స్టార్ట్ అవుతాయి అదేంటంటే ఆ ఇంటి బయట విండో నుండి ఏ జనాలు మాట్లాడే సౌండ్ వినిపించదు కానీ సుమారుగా 11 గంటల సమయానికి ప్రతిరోజు సైరన్ సౌండ్ అలాగే అలారం సౌండ్ వినిపిస్తూ ఉంటుంది ఆ సౌండ్ విన్న ఎలెన్కి ఆ సౌండ్ బయట రోడ్డుపై వెళ్లే వెహికల్స్ నుండి వస్తున్నదని తెలుసుకుని సైలెంట్ అవుతుంది కానీ సరిగ్గా 11 గంటల సమయానికి ఆ సౌండ్ వినిపించేసరికి ఎలెన్ కొంచెం ఆలోచనలో పడుతుంది అలాగే ఈ విషయాన్ని ఇంటికి వచ్చిన క్లేటన్తో చెప్తుంది అప్పుడు క్లేటన్ అలాంటిదేమీ లేదు అన్నీ నార్మల్ పొజిషన్లోనే ఉన్నాయి అని చెప్పేసి ఆలోచించకండి అని చెప్తాడు ఇక రాత్రి టైంలో ఎలెన్కి ఒక మహిళ అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది అప్పుడు ఎలెన్ ఈ శబ్దం వచ్చేసి పక్క ఫ్లాట్ నుండి వస్తుంది అనుకుంటుంది కానీ ఆ సౌండ్ వచ్చేసి వెంట్ నుండి వస్తుంటుంది ఇంకా నెక్స్ట్ డే ఎలెన్ వాళ్ళ నైబర్ ఇంటికి వెళ్ళి ఆ మహిళకు మా ఇంటికి టీ తాగడానికి రమ్మని ఒక నోట్ని రాసి వాళ్ళ డోర్కి స్టిక్ చేస్తుంది అలా కొద్ది సమయం తర్వాత ఆ నోట్ని చూసిన ఆ మహిళ ఎలెన్ ఇంటికి వెళ్తుంది అప్పుడు ఎలెన్ ఆమెను ఇంట్లోకి ఇన్వైట్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ ఈమె పేరు వచ్చేసి లానా ఈమెకు వాళ్ళ హస్బెండ్ ఎప్పుడూ టార్చర్ చేస్తూ ఉంటాడు అందుకనే రాత్రి టైంలో లానా గట్టిగట్టిగా అరుస్తూ ఉండింది సో ఈ విషయం ఎలెన్కి తెలుస్తుంది అప్పుడు ఎలెన్ లానాతో మీ వయసు ఎంత అని అడుగుతుంది అందుకు లానా నా వయసు వచ్చేసి 48 ఇయర్స్ అని చెప్తుంది ఆ మాటలు విన్న ఎలెన్కి లానా అబద్ధం చెప్తుందని అనుమానం వచ్చి లానా ఫేస్ని టచ్ చేస్తుంది చేసి ఎందుకు నాకు అబద్ధం చెప్తున్నారని చెప్పేసి లానా ఫేస్పై ఉన్న గాయానికి వేసిన స్టిచ్చెస్ని టచ్ చేసి ఏమైందని అడుగుతున్నప్పుడు లిఫ్ట్ సౌండ్ వస్తుంది అప్పుడు లానా మా హస్బెండ్ వచ్చారు నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి బయలుదేరుతున్నప్పుడు ఎలెన్ చెవి దగ్గరికి వెళ్ళి ఎవరిని కూడా నమ్మద్దు అని ఒక మాట చెప్తుంది ఆ తర్వాత క్లేటన్ ఇచ్చిన ఫోన్ని తీసుకుని ఎలెన్ డిటెక్టివ్ బ్రైజ్ అనే వ్యక్తికి కాల్ చేసి వాళ్లతో ఇలా చెప్తుంది మా ఇంటి పక్కన ఉండే లానా అనే ఆమెకు వాళ్ళ హస్బెండ్ టార్చర్ చేస్తూ కొడుతున్నాడని కంప్లైంట్ చేస్తుంది అలా కంప్లైంట్ ని తీసుకున్న డిటెక్టివ్ బ్రైస్ ఆ విషయం విచారించడానికి వాళ్ళ గ్రూప్ లో ఉండే ఒక ఆఫీసర్ ని అక్కడికి పంపిస్తాను అని చెప్తాడు అలా కొద్ది సమయం తర్వాత అక్కడికి పోలీస్ ఆఫీసర్ వస్తాడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేది ఎలెన్ డోర్ దగ్గర నించుని వినిపించుకుంటూ ఉంటుంది అలా ఇంకాస్త సమయం అయినప్పుడు డిటెక్టివ్ బ్రైస్ ఎలెన్ కి కాల్ చేసి ఎలెన్ మేము లానాని విచారించాము నువ్వు చెప్పినట్టుగా లానాకి తన ఫేస్పై ఎలాంటి స్టిచెస్ లేవు లానా అలాగే ఆమె హస్బెండ్ చాలా సంతోషంగా ఉన్నారు అలాగే లానాకి మెంటల్ ప్రాబ్లం ఉందని తన మాటలను ఎక్కువగా నమ్మొద్దు అని చెప్తాడు అప్పుడు ఎలెన్ లానా ఏజ్ ఎంతని అడుగుతుంది అందుకు డిటెక్టివ్ తన ఏజ్ వచ్చేసి 48 ఇయర్స్ అని చెప్తాడు అప్పుడు ఎలెన్ ఇది ఎలా సాధ్యం నేను తెలుసుకున్నది తప్ప అని ఆలోచిస్తుంది ఆ తర్వాత ఆమె అనుమానించిన విషయాలన్నీ క్లేటన్తో చెప్తుంది కానీ క్లేటన్ నుండి సరైన సమాధానం దొరకదు ఇంకా నెక్స్ట్ డే ఎలెన్ ఇంటి దగ్గర ఉన్న లిఫ్ట్ సౌండ్ అవుతుంది ఆ లిఫ్ట్ లో నుండి వచ్చింది లానా అని తెలుసుకున్న ఎలెన్ ఆమెను మాట్లాడించడానికి వెళ్తుంది కానీ ఆ లిఫ్ట్ లో వచ్చింది లానా వాళ్ళ హస్బెండ్ అయి ఉంటాడు ఆ విషయం తెలుసుకున్న ఎలెన్ కంగారు పడి ఇంటి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది అప్పుడు ఇంటి దగ్గరికి వచ్చిన లానా వాళ్ళ హస్బెండ్ ఎలెన్తో మా ఇంటి విషయానికి వస్తే బాగుండదు అని చెప్పేసి వార్న్ చేసి
అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో ఎలెన్ కి చాలా భయంతో పాటు బాధ వేస్తుంది. ఇక రాత్రి టైంలో డోర్ సవండ్ అవుతుంది. అప్పుడు రూమ్ నుండి వచ్చిన ఎలెన్ బయట ఉన్నది క్లేటన్ అనుకుంటుంది. కానీ అక్కడికి క్లేటన్ వచ్చి ఉండడు. దాని బదులుగా మాస్క్ వేసుకున్న తన కళ్ళను నాశనం చేసిన వ్యక్తి అక్కడికి వచ్చి ఎలెన్ పై అటాక్ చేస్తాడు. దాంతో చాలా భయపడిపోయిన ఎలెన్ వెంటనే 911 కి కాల్ చేస్తుంది. అప్పుడు వచ్చిన ఆ మాస్క్ వ్యక్తి ఆమె మెడకు కొట్టేసి స్పృహ లేకుండా చేస్తాడు. కొద్ది సమయం తర్వాత ఎలెన్ కి స్పృహ వస్తుంది. అప్పుడు తన ఎదురుగా డాక్టర్ కూర్చుని ఉంటాడు. అప్పుడు ఎలెన్ జరిగిన విషయం గురించి చెప్పినప్పుడు డాక్టర్ ఆమెతో ఇలా చెప్తాడు, ఎలెన్ నువ్వు అనుకున్నట్టుగా ఇక్కడ ఏమీ జరగలేదు, నువ్వు భ్రమ పడుతున్నావని చెప్తాడు. అందుకు ఎలెన్, లేదు డాక్టర్, నేను భ్రమ పడటం లేదు, నాకు ఆ వ్యక్తి మెడపై కొట్టాడు, నా మెడపై ఆ గాయం ఉండొచ్చు చూడండి అని చెప్తుంది. అప్పుడు డాక్టర్, నువ్వు చెప్పినట్టుగా నీ మెడభాగంపై ఎలాంటి గాయాలు లేవు అని చెప్తాడు. కానీ ఎలెన్ కి మాత్రం తన మెడభాగంపై నొప్పిగా ఉంటుంది. అలా అక్కడి నుండి డాక్టర్ వెళ్ళినప్పుడు అక్కడికి డిటెక్టివ్ బ్రైస్ వస్తాడు. వచ్చి ఎలెన్ తో ఇలా చెప్తాడు, ఎలెన్ మేము సీసీటీవీ ఫుటేజ్లను చెక్ చేశాము, అందులో మీ ఇంటికి వస్తున్న క్లేటన్ తప్ప వేరే ఎవరు కూడా వచ్చింది రికార్డ్ అవ్వలేదు అని చెప్తాడు. అప్పుడు ఎలెన్, అలా అయితే నాకేమైందని చాలా ఆలోచనలో పడుతుంది. అప్పుడు డిటెక్టివ్ బ్రైస్ ఎలెన్ కి ఇంకొక విషయం చెప్తాడు, అదేంటంటే నీ కళ్ళను నాశనం చేసింది ఎవరని ఒక వ్యక్తిపై అనుమానం వచ్చింది, అది మీ ఫ్రెండ్ అయిన సాషా. ఫ్రెండ్స్, ఎలెన్ కి ఆల్రెడీ పెళ్ళై ఉంటుంది, కానీ వాళ్ళ హస్బెండ్ నుండి ఎలెన్ డివోర్స్ తీసుకుని ఉంటుంది. అందుకు రీజన్ ఏంటంటే సాషా. ఈ సాషా ఎలెన్ హస్బెండ్ తో అఫేర్ పెట్టుకుని ఉంటుంది. ఆమెని ఈ పని చేసిండొచ్చు అని చెప్పి అక్కడే 2 సార్లు నాక్ చేసి వెళ్ళిపోతాడు. అలా ఎలెన్ రోజు రోజుకి ఎవరితో కాంటాక్ట్ లేకుండా బ్రతకడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. దాంతో ఎలెన్ చాలా బాధపడుతుంది. అందుకు ఎలెన్ క్లేటన్ కి అలాగే సాషాకి ఒక నోట్ రాసి పెట్టి సూసైడ్ చేసుకోవాలని బాల్కనీ వైపు వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఏడుస్తూ అక్కడి నుండి కిందకు పడిపోతుంది. ఆ తర్వాత ఆమెకు స్పృహ వస్తుంది. స్పృహ నుండి లేచిన ఎలెన్ కి తెలిసేదేమంటే తను పడింది 7 ప్రూఫ్ లాగా ఉన్న ఒక ఫ్లోర్ పై అని. ఫ్రెండ్స్, ఎలెన్ వచ్చేసి 8 అడుగుల పై నుండి కిందకు పడి ఉంటుంది. అక్కడ బయట జనాల నుండి ఎటువంటి శబ్దం రాకుండా కవర్ చేసి ఉంటారు. అలాగే ఆమెకు వినిపిస్తున్న సైరన్ అలాగే అలారం సౌండ్ కూడా అక్కడున్న ఒక స్పీకర్ నుండి వస్తున్నదని తెలుసుకుని చాలా షాక్ అవుతుంది. ఆ తర్వాత అక్కడి నుండి పైకెక్కి తను కిందకు పడిన బాల్కనీకి వస్తుంది. ఫ్రెండ్స్, ఇదంతా చూస్తుంటే ఎలెన్ ఎక్కడైనా ట్రాప్ అయ్యిందా అని మనకనిపిస్తుంది. ఆ తర్వాత ఇంటి లోపలికి వచ్చిన ఎలెన్ అక్కడి నుండి బయటికి వెళ్ళడానికి దారిని వెతుక్కుంటూ వెళ్తుంది. అప్పుడు తనకు లిఫ్ట్ కూడా ఆఫ్ అయిందని తెలుస్తుంది. ఆ టైంలో తనకు లానా దొరుకుతుంది. అప్పుడు ఎలెన్ లానాతో మనం ఎక్కడున్నాం, ఇది ఏ ప్లేస్ అని అడుగుతుంది. అందుకు లానా ఈ ప్లేస్ మన ఇల్లు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో అక్కడికి ఫుడ్ తీసుకుని క్లేటన్ వస్తాడు. అలా ఎలెన్ క్లేటన్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడు మాటల మధ్య క్లేటన్ అక్కడే 2 సార్లు నాక్ చేస్తాడు. ఈ నాక్ సౌండ్ విన్న ఎలెన్ కి ఒక అనుమానం వస్తుంది. అదేంటంటే లానాని వదిలి తనతో మాట్లాడిన వ్యక్తులందరూ ఇదే విధంగా నాక్ చేశారని. ఫ్రెండ్స్, ఎలెన్ ముందుకొచ్చిన డిటెక్టివ్, డాక్టర్, పోలీస్ ఆఫీసర్ అలానే లానా వాళ్ళ హస్బెండ్ వీళ్ళందరి ప్లేస్ లో క్లేటన్ ఉంటాడు. అతనే ఈ విధంగా కళ్ళు లేని ఎలెన్ కి మోసం చేస్తూ ఉంటాడు. సో ఈ విషయం అర్థం చేసుకున్న ఎలెన్ అక్కడే ఉండే ఒక వస్తువుతో క్లేటన్ తలపై కొట్టి స్పృహ లేకుండా చేస్తుంది. ఆ తర్వాత అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిన ఎలెన్ కి లానా దొరుకుతుంది. అప్పుడు ఎలెన్ లానాతో ఇక్కడి నుండి ఎలా వెళ్ళాలని అడుగుతుంది. అందుకు లానా, ఇక్కడి నుండి వెళ్ళాలి అంటే మనకు ఉండేది ఒకటే మార్గం, అది క్లేటన్ రూమ్ లో ఉన్న వెంట్, అక్కడి నుండి వెళ్ళి తప్పించుకోవచ్చు అని చెప్తుంది. ఆ తర్వాత లానా ఇంకొక విషయం గురించి చెప్తుంది, అదేంటంటే నీ కళ్ళకు కెమికల్ వేసి అటాక్ చేసింది మరి ఎవరో కాదు, అది క్లేటనే. ఆ రోజు అతనికి నేను కూడా హెల్ప్ చేశాను, ఎందుకంటే నేను క్లేటన్ వాళ్ళ సిస్టర్ అని చెప్తుంది. ఫ్రెండ్స్, లానాకి టార్చర్ చేస్తూ కొడుతూ ఉండింది వాళ్ళ హస్బెండ్ కాదు, ఈ క్లేటనే. ఎందుకంటే క్లేటన్ మెంటల్లీ స్టేబుల్ గా ఉండడు. లానా మాటలు విన్న ఎలెన్ చాలా కంగారు పడుతూ దారిని వెతుక్కుంటూ వెళ్తుంది. ఆ సమయంలో స్పృహలోకి వచ్చిన క్లేటన్ అక్కడికి వచ్చి ఎలెన్ ని కొట్టి ఒక ప్లేస్ కి లాక్కొని వెళ్తాడు.
అప్పుడు ఎలెన్ క్లేటన్తో ఎందుకు ఇలా చేస్తున్నామని గట్టిగా అరుస్తుంది. అప్పుడు క్లేటన్ ఎలెన్తో ఇలా చెప్తాడు, మా అమ్మ అనారోగ్యంతో చనిపోయింది, ఆమె చనిపోయిన తర్వాత అన్నీ చేంజ్ అయ్యాయి. మా ఫాదర్ తాగేసి ఇంటికి వచ్చేవాడు. అలాంటి సమయంలో ఒకరోజు మా ఫాదర్ తాగేసి ఇంట్లో ఉండే పక్షి పంజరాన్ని పక్షి ఉన్నప్పుడే దాన్ని నాశనం చేసి చంపేశాడు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఆ కోపాన్ని చూసిన మా ఫాదర్ నన్ను 3.5 సంవత్సరాల కాలం చీకటిగా ఉన్న బేస్మెంట్లో లాక్ చేశారు. అక్కడ నేను నరకాన్ని అనుభవించాను. దాన్ని పోగొట్టడానికి నా సిస్టర్ అయిన లానా బేస్మెంట్ దగ్గర నీ వయలిన్ మ్యూజిక్ని ప్లే చేస్తూ ఉండేది. అది వింటున్న నాకు నిన్ను నాదాన్ని చేసుకోవాలనే కోరిక వచ్చింది. అందుకే నేను ఈ డూప్లికేట్ అపార్ట్మెంట్ని నీ కోసం క్రియేట్ చేశాను. అలాగే నీ కళ్ళను పోగొట్టి ఈ అపార్ట్మెంట్కి నిన్ను పిలిపించుకున్నాను అని చెప్తాడు. సో ఈ మాటల్ని చాలా భయపడుతూ వింటున్న ఎలెన్కి స్టన్ గన్ దొరుకుతుంది. దాంతో ఎలెన్ క్లేటన్కి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి స్పృహ లేకుండా చేస్తుంది. ఆ తర్వాత అక్కడే ఉన్న వెంట్లో వెళ్ళడానికి చూస్తుంది. కానీ ఆ వెంట్ చాలా చిన్నదిగా ఉండటం వల్ల దాంట్లో వెళ్ళడానికి కుదరదు. అప్పుడు ఎలెన్కి అక్కడే ఉన్న ఒక చిన్న కెమికల్ బాటిల్ దొరుకుతుంది. దాని స్మెల్ గ్రహించిన ఎలెన్కి తెలిసేదేమంటే ఈ కెమికల్నే తన కళ్ళకు వేసి క్లేటన్ తన కళ్ళను లేకుండా చేశాడని. అలా ఎలెన్ దారిని వెతుక్కుంటూ మళ్ళీ ఫ్లాట్కి వెళ్తుంది. అప్పుడు అక్కడికి కూడా వచ్చిన క్లేటన్ ఎలెన్ని పట్టుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆ కెమికల్ని నోట్లో వేసుకున్న ఎలెన్ క్లేటన్ ముఖంపై ఉమ్మేస్తుంది. దాంతో క్లేటన్ యొక్క ఐసైట్ కూడా డ్యామేజ్ అయ్యి క్లేటన్ పర్మనెంట్గా బ్లైండ్ అయిపోతాడు. అప్పుడు అక్కడికి లానా వస్తుంది. లానా వాయిస్ విన్న క్లేటన్ నాకు హెల్ప్ చేయమని అడుగుతాడు. కానీ వాళ్ళిద్దరూ క్లేటన్కి హెల్ప్ చేయకుండా వాళ్ళు బయటికి వెళ్తారు. అప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. ఈ సీన్ స్టార్ట్ అయ్యేది 6 నెలల తర్వాత. అప్పుడు మనకు కళ్ళు లేకున్నా మ్యూజిక్ జర్నీతో ముందుకు సాగుతున్న ఎలెన్ కనిపిస్తుంది. ఇక్కడితో సైట్లెస్ మూవీ ఎండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.